హాయ్ వ్యూవర్స్, వెల్కమ్. ఇప్పుడు మనము అంటే ఇటీవల కాలంలో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం ఇంకా ప్రతి సంవత్సరం జనవరి నోటిఫికేషన్ ఉంటుందని చెప్పి వార్తను చెప్పడం జరిగింది. దానికి అనుగుణంగా డిఎస్సి నిర్వహించే ముందు ఓకేనా గవర్నమెంట్ నామ్స్ ప్రకారం టెట్ నిర్వహించారు కాబట్టి మొదట టెట్ పెట్టి తర్వాత డిఎస్సి పెట్టాలనే ఆలోచన కూడా ఉన్నట్లు మనకు వార్తలు వస్తున్నాయి. అదేవిధంగా తెలంగాణలో కూడా టెట్ వార్తలు కూడా వస్తూ ఉన్నాయి కాబట్టి ఇద్దరికి ఉపయోగపడే విధంగా టెట్ అంటే టెట్కు సంబంధించి పేపర్ 1 కానీ పేపర్ 2 సంబంధించిన సిలబస్ సైకాలజీ ఒకటే విధంగా ఉండడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ సైకాలజీ సంబంధించిన పేపర్ అంటే ఏమేమి టాపిక్స్ ఉండడానికి అవకాశం ఉంటుంది, వాటిల్లో ఎక్కువ ప్రయారిటీ ఇచ్చుకోవాల్సిన సిలబస్ ఏమిటో ఒక్కసారి గమనిద్దాం మన మిత్రులారా. అయితే ఖచ్చితంగా ఇదే సిలబస్ ఉంటుందని మన అభిప్రాయము, లేకపోతే ఒకటి లేదా రెండు చేంజెస్ ఉండడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి అర్థం చేసుకోగలరు. అయితే మనం కానీ గమనించినట్టయితే మనకు మొత్తం కూడా సైకాలజీ సంబంధించి టెట్ పేపర్ 1 కావచ్చు పేపర్ 2 కావచ్చు మొత్తానికి మాత్రం 150 మార్కులకి మొత్తం ఎగ్జామ్ జరుగుతూ ఉంటే వాటిల్లో మేజర్ పాత్ర సైకాలజీ వహిస్తుందనే విషయాన్ని గమనించాలి. ఇక టెట్లోనే కాకుండా డిఎస్సిలో కూడా సైకాలజీ సంబంధించిన బిట్లు వస్తూ ఉంటాయి కాబట్టి టెట్లో చదువుకున్న బిట్స్ డిఎస్సికి కూడా ఉపయోగపడతాయి కాబట్టి సైకాలజీకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలనే విషయాన్ని మనము అందరూ గమనించాలి. అయితే టెట్ పరంగా తీసుకున్నట్టయితే సైకాలజీకి సంబంధించి మొత్తం ఎన్ని భాగాలుగా విభజించారంటే సిలబస్ను మొత్తం కూడా టెట్ 1 కావచ్చు టెట్ 2 కావచ్చు సేమ్ సిలబస్ ఉండడానికి అవకాశం ఉంటుంది. మొత్తం 3 భాగాలుగా విభజించారు. మొట్టమొదటి భాగం ఏమిటంటే పార్ట్ 1లో శిశు వికాసము లేకపోతే అలాగే అధ్యాపనము అనే భాగంగా మొట్టమొదటి దాన్ని విభజించడం జరిగింది. అలాగే రెండవ భాగంగా అభ్యసనాన్ని అర్థం చేసుకోవడము అనే భాగంగా విభజించడం జరిగింది. అలాగే మూడవ భాగంగా పెడగాగి దాన్నే మనం ఏమంటారంటే బోధనా శాస్త్ర సంబంధమైన అంశాల కింద విభజించడం జరిగింది. ఈ విధంగా 30 మార్కులకి సైకాలజీ నేను అడగడం జరుగుతుంది. అయితే మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఈ 30 మార్కుల్లో 24 మార్కులు మాత్రం డైరెక్ట్ సైకాలజీ సంబంధించిన బిట్లు వస్తూ ఉంటాయి. 6 మార్కులు మాత్రం పెడగాగి అంటే బోధనా సంబంధమైన అంశాలకు సంబంధించి 6 మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మొత్తం 30 మార్కులకి సైకాలజీ నుంచి వస్తాయి. అంటే ఒక వ్యక్తి యొక్క విజయంలో ఈ మనోవిజ్ఞాన శాస్త్రం లేదా సైకాలజీ సంబంధించిన మార్కులు ప్రభావితం చేస్తాయనే విషయాన్ని కూడా గమనించాలి. దానికి అనుగుణంగా ఏమేమి సిలబస్ ఉంటుందో ఒక్కసారి మనము గమనిద్దాం. మొట్టమొదటి భాగంగా తీసుకున్నట్టయితే శిశు వికాసం అంటే చైల్డ్ డెవలప్మెంట్ దానికి సంబంధించిన అంశంగా తీసుకుంటే దాంట్లో మొట్టమొదటి టాపిక్ ఏమిటంటే అసలు పెరుగుదల అంటే ఏమిటి, వికాసం అంటే ఏమిటి, అలాగే పరిపక్వత అంటే ఏందో దాని యొక్క భావన మరియు స్వభావం గురించి తెలుసుకోవాలా. ఓకేనా, అంటే ఏ అంశమైనా మనం అర్థం చేసుకోవాలంటే మొట్టమొదటి దాని యొక్క కాన్సెప్ట్ తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి మొట్టమొదటి టాపిక్ కింద ఏమిచ్చారంటే వికాసము పెరుగుదల పరిపక్వత భావన మరియు స్వభావం గురించి. అయితే దీని గురించి 2011 నుంచి మనం తీసుకున్నట్టయితే 2014 వరకు దీని నుంచి బిట్లు వచ్చిన దాఖలాలు అయితే లేవు. అయినా కానీ కాన్సెప్ట్ అర్థం కావాలంటే మొట్టమొదట వాటికి సంబంధించిన అంశాలు తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్క అభ్యర్థి మీద ఉంటుందనే విషయాన్ని గమనించాలి. నెక్స్ట్ కానీ తీసుకున్నట్టయితే వికాస సూత్రాలు ఖచ్చితంగా దీంట్లో నుంచి బిట్టుబడడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ అన్నమాట, అంటే విద్యాపరంగా అనుప్రయుక్తం చేయడానికి అవకాశం ఉంటుంది ఈ కాన్సెప్ట్ అనేటువంటిది. అయితే ఈ వికాస సూత్రాల పరంగా తీసుకుంటే ఎందుకంటే సూత్రాలు అంటే మిన్ని మీకు తెలిసిందే, వికాసం అవిచ్ఛిన్నమైనదని వికాసం సంచితమైనదని ఒక ఖచ్చితమైన నమూనాగా సాగుతుందని చెప్పి ఇలాంటి అనేక సందర్భాలు వస్తాయి. ఆ వికాస సూత్రాలను విద్యలోకి అనుప్రయుక్తం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ తీసుకోండి, ఎల్ఎస్ఆర్డబ్ల్యూ అనేటువంటిది ఏ వికాస సూత్రానికి అనుగుణంగా ఉంటుంది అని చెప్పి అడగడానికి అవకాశం ఉంటుంది. అంటే విద్యలోకి అనుప్రయుక్తం చేసుకోవచ్చు. అలాగే విద్యార్థులకి గ్రేడెడ్ అసైన్మెంట్లు అయితే ఇచ్చేదానికి ఏ వికాస సూత్రం ప్రభావితం చేస్తుంది ఇలాంటి బిట్లు పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా విద్యలో అనుప్రయుక్తం అవ్వడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వీటిలో నుంచి బిట్టుబడడానికి అవకాశం ఉంటుంది. అయితే ఇది ఎట్లా వచ్చాయో బిట్లు ఒకసారి చూసుకుంటే 2011 టెట్లో దీని నుంచి ఒక బిట్ రావడం జరిగింది. అలాగే 2012 కూడా దీని నుంచి బిట్ రావడం జరిగింది. 2014 తీసుకున్నట్టయితే 2 బిట్లు రావడం జరిగింది. అలాగే 2012 అంటే నేను ఇప్పుడు దాకా చెప్పినంతా టెట్ పేపర్ 1లో చెప్పాను. పేపర్ 2లో కానీ తీసుకుంటే 2012 వచ్చింది. అలాగే 2012 మేలో కూడా వచ్చింది అన్నమాట. మొత్తానికి దీని నుంచి ఖచ్చితంగా బిట్లు వస్తున్నాయనే విషయాన్ని మీరు గమనించాలి. కాబట్టి దీనికి ఇంపార్టెంట్ ఇవ్వాలి. ఓకేనా, అది నెక్స్ట్ కానీ తీసుకున్నట్టయితే 3వ టాపిక్ కానీ తీసుకుంటే వికాసాన్ని ప్రభావితం చేసే అంశాలు, వికాసాన్ని ప్రభావితం చేసే అంశాలు గురించి జైవిక పరంగా అలాగే మనోవైజ్ఞానిక పరంగా సామాజిక పరంగా ఉద్వేగపరంగా ఎలాంటి అంశాలు ప్రభావితం చేస్తాయో మొత్తం కూడా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుందన్నమాట. దీని పరంగానే మనం తెలుసుకోవాల్సింది అనువంశికత ఎలా ప్రభావితం చేస్తుంది, పరిసరాలు ఎలా ప్రభావితం చేస్తాయో ఈ అంశం కిందనే మనకి రావడానికి అవకాశం ఉంటుంది. అనువంశికత వాదులు ఎవరు, పరిసర వాదులు ఎవరు, ఒకేనా గొడ్డాలడని
ఫ్రేమన్ అని, అలాగే జేబి వాట్సన్ అని చెప్పి వాళ్ళకి సంబంధించిన అంశాలు మొత్తం కూడా చెప్పడం జరిగింది. ఈ టాపిక్ నుంచి మనం టెట్ పేపర్ 1లో తీసుకున్నట్టయితే దీంట్లో నుంచి బిట్ రావడం జరిగింది. టెట్ పేపర్ కానీ తీసుకున్నట్టయితే కొంచెం తక్కువగా వీటి నుంచి అడుగుతున్నారనే విషయాన్ని మీరు గమనించారనమాట. ఓకేనా? అంటే కొంచెం ప్రయారిటీ ఇవ్వాల్సిన అంశం. అంటే మొత్తానికి సైకాలజీ అన్నీ చదువుకోవాల్సిందే, కానీ ప్రయారిటీ పరంగా దీనికి కూడా కొంతవరకు ఇవ్వాలనే విషయాన్ని గమనించాలి. ఓకేనా? నెక్స్ట్ వికాసంలోని వివిధ అంశాలు వాటి మధ్య పరస్పర సంబంధాలు కానీ తీసుకుంటే భౌతిక, చాలక, సంజ్ఞానాత్మక, ఉద్వేగాత్మక, సామాజిక, నైతిక అన్ని అంశాలు ఎలాంటి ప్రభావితం చేస్తాయి, అంటే శారీరక అంశం నుంచి తీసుకుంటే భాషా అంశం వరకు ఎలాంటి ప్రభావితం చేస్తాయో, శైశవ దశ, బాల్య దశ, ఉత్తర భారతదేశంలో భాషాపరమైన అంశాలు మొత్తానికి సంబంధించి కానీ తీసుకుంటే మొత్తం అంశాలు నేర్చుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఖచ్చితంగా వీటి నుంచి ఎక్కువ ప్రయారిటీ ఇస్తున్న విషయాన్ని గమనించాలి. పేపర్ 1 కానీ తీసుకున్నట్టయితే 2011లో 2 బిట్లు అడిగాడు, 2012 జనవరిలో జరిగిన టెట్లో 1 అడిగాడు, మేలో జరిగిన పేపర్లో 1 అడిగడం జరిగిందనే విషయాన్ని గమనించాలి. ఓకేనా? అదే టెట్ పేపర్ 2 కానీ తీసుకుంటే ఒక్కో దాంట్లో 3 బిట్లు అడిగాడు ఈ అంశం నుంచి. కాబట్టి ఇది చాలా ముఖ్యమైన టాపిక్ అనే విషయాన్ని కూడా గమనించాలి వివిధ అంశాలకు సంబంధించి. ఓకేనా? నెక్స్ట్ ఇంకో టాపిక్ కానీ తీసుకున్నట్టయితే వికాస అవగాహన. దీన్ని ఏమంటారంటే వికాస భావనను అర్థం చేసుకోవడం అన్నారు. మోస్ట్లీ ఎక్కువగా బిట్లు ఎక్కడి నుంచి అడుగుతున్నాయంటే ఈ కాన్సెప్ట్ నుంచి ఎక్కువ అడుగుతున్నా అనే విషయాన్ని కూడా గమనించాలి. ఇక్కడ ఏమవుతుందంటే జీన్ పియాజ్ యొక్క సంజ్ఞానాత్మక వికాసము, అలాగే కోల్బర్గ్కు సంబంధించిన నైతిక వికాస సిద్ధాంతము, అలాగే చమస్కి సంబంధించిన భాషా వికాస సిద్ధాంతము, అలాగే కాలు రోజర్స్ సిద్ధాంతము, ఎరిక్ ఎరిక్సన్ యొక్క సాంఘిక వికాస సిద్ధాంతము, ఇలాంటి వికాస సిద్ధాంతాలకు సంబంధించిన అవగాహన చేసుకోవడం ప్రయారిటీ ఇస్తున్నాడు. కాబట్టి వీటి నుంచి మేజర్గా బిట్లు పడడానికి అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించిన బిట్లు ఎలా వస్తున్నాయో మన కమ్యూనిటీ ఛానల్లో పెట్టడానికి కోసం ప్రయత్నం చేస్తాం మొత్తం కూడా. ఓకేనా? దీంట్లో కానీ తీసుకుంటే ఎక్కువగా మేజర్గా 3 నుంచి 4 బిట్లు వీటి నుంచి అడుగుతున్నారనే విషయాన్ని గమనించాలి. కాబట్టి వీటికి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాల్సిన ఆవశ్యకత ఖచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే సిద్ధాంతాలు చాలా ముఖ్య పాత్ర పోషిస్తాయనే విషయాన్ని గమనించాలి. నెక్స్ట్ దీంట్లోనే కానీ తీసుకున్నట్టయితే వైయక్తిక భేదాలు అంటే తెలుసుకుందాం. వ్యక్తికి మధ్య భేదాలు ఉంటే దాన్ని వైయక్తిక భేదాలు అంటారు. ఆ వైయక్తిక భేదాల్లో ఏమేమి వస్తాయంటే వైఖరులు అంటే ఏమిటి, సహజ సామర్థ్యాలు అంటే ఏమిటి, ఆసక్తులు అంటే ఏమిటి, అలవాట్లు అంటే ఏమిటి, ప్రజ్ఞ అంటే ఏమిటి, ఇలా వ్యక్తుల మధ్య వైయక్తిక భేదాలు మొత్తం అంచనా వేయాలి. ఈ వైయక్తిక భేదాల నుంచి కూడా మోస్ట్లీగా ఎక్కువ బిట్లు రావడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? 2011 టెట్ కానీ పేపర్ 1లో తీసుకుంటే 3 బిట్లు వచ్చాయి 2011లో. 12 కానీ తీసుకుంటే జనవరిలో 2 బిట్లు వచ్చాయి. అదే 2012 మేలో తీసుకుంటే 3 బిట్లు వచ్చాయి. ఓకేనా? 2014 తీసుకుంటే 3 బిట్లు. అంటే ప్రతి దాంట్లో 3 బిట్లు వస్తున్నాయి అనే విషయాన్ని గమనించాలి. అలాగే టెట్ పేపర్ 2లో కూడా 3 నుంచి 2 బిట్లు రావడానికి అవకాశం ఉన్న ఏరియా ఏమిటంటే వైయక్తిక భేదాలనే విషయాన్ని గమనించాలి. ఓకేనా? అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. నెక్స్ట్ మూర్తిమత్వ వికాసము, అంటే ఈ మూర్తిమత్వం పర్సనాలిటీకి సంబంధించిన అంశాలు ఆ టాపిక్లో తీసుకుంటే మూర్తిమత్వాన్ని వికసింపజేసే కారకాలు ఏమిటి, మూర్తిమత్వ స్వభావం ఏమిటి, స్వీయ భావనలు ఏమిటి, సర్దుబాటు అంటే ఏమిటి, ప్రవర్తన సమస్యలు ఏమిటి, మానసిక ఆరోగ్యం అంటే ఏమిటి, రక్షక తంత్రాలు అంటే ఏమిటి, సంఘర్షణ అంటే ఏమిటి, ఒత్తిడి అంటే ఏమిటి, అలాంటి అంశాలు మొత్తం కూడా మూర్తిమత్వం నుంచి రావడానికి అవకాశం ఉంటుంది. కానీ దీంట్లో మోస్ట్లీగా మూర్తిమత్వ వికాసంలో రక్షక తంత్రాల నుంచి, సంఘర్షణ నుంచి ఎక్కువ బిట్లు అడుగుతున్నారనే విషయాన్ని గమనించాలి. అప్పుడప్పుడు మూర్తిమత్వ లక్షణాల్లో లక్షణం కానిది ఏమిటి అని చెప్పి అడుగుతున్నాడు, ఆ విధంగా చూసుకోండి ఒకసారి. ఓకేనా? దానికి సంబంధించి అలాగే దాంతోపాటు శిశు వికాస అధ్యయన పద్ధతులు, మనకు అన్నీ తెలుసు, అంత పరిశీలన పద్ధతి అని అలాగే వ్యక్తి అధ్యయన పద్ధతి అని, ప్రయోగాత్మక పద్ధతులు అని చెప్పి ఇలా చాలా పద్ధతులు ఉంటాయన్నమాట. ఆ పద్ధతుల్లో ఇటీవల కొత్తగా వచ్చిన పద్ధతులు అడ్డుకోత పద్ధతి, దీర్ఘకాల అధ్యయన పద్ధతులు అని చెప్పి ఇలాంటి అనేక రకాల పద్ధతులు ఉన్నాయి, పరిపూర్చ పద్ధతి అని చెప్పి. ఆ పద్ధతుల నుంచి కూడా బిట్టుబడ్డానికి అవకాశం ఉంటుంది. వాటిలో నుంచి బిట్లుగా తీసుకుంటే 1 నుంచి 2 బిట్లు పడుతున్నాయి. కాబట్టి వాటిల్లో మోస్ట్లీగా బిట్టుబడ్డానికి అవకాశం ఉన్న ఏరియా ప్రయోగాత్మక పద్ధతి నుంచి పడుతుందనే విషయాన్ని గమనించాలి. ఓకేనా? అలాగే మానసిక ఆరోగ్యం కావచ్చు, సర్దుబాటు కావచ్చు, ప్రవర్తన సమస్యలకు సంబంధించి కూడా బిట్లు అడగడానికి అవకాశం ఉంటుంది. వాటి నుంచి కూడా 1 లేదా 2 బిట్లు పడడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ అండ్ ఫైనల్ వికాస కృత్యాలు మరియు విపత్తులు. ఓకేనా? వికాసం డెవలప్ కావాలంటే ఎలాంటి కృత్యాలను చేపట్టవలసి ఉంటుంది, దానికి సంబంధించిన కొత్తగా ప్రవేశపెట్టిన టాపిక్, అలాగే వాటిల్లో మైనస్లు వస్తే విపత్తులు సంభవించడానికి అవకాశం ఉంటుంది. వాటి నుంచి కూడా కొత్తగా బిట్లు అడుగుతున్నాడు. వీటి నుంచి 1 బిట్ మోస్ట్లీ అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి కూడా ప్రయారిటీ ఇవ్వాల్సిన ఆవశ్యకత
మన మీద ఉంటుందనే విషయాన్ని గమనించాలి. ఇదంతా కూడా పార్ట్ వన్కు సంబంధించిన అంశము. ఓకేనా? దీనికి సంబంధించి మార్కులు ఎలా వస్తున్నాయో నేను కమ్యూనిటీ ఛానల్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తాను. ఓకేనా? నెక్స్ట్ కానీ తీసుకున్నట్లయితే అభ్యసనాన్ని అవగాహన చేసుకోవడం. రెండో టాపిక్ ఏమిటి? అభ్యసన అవగాహన చేసుకోవడం అనే టాపిక్ కానీ తీసుకుంటే మొట్టమొదటి అభ్యసనము దాని యొక్క భావన, దాని యొక్క స్వభావము, అంటే నేర్చుకోవడాన్ని అభ్యసనం అంటారు. దానికి సంబంధించిన లక్షణాల గురించి మొట్టమొదటి టాపిక్లో ఉన్నాయి. దాని యొక్క సాధనాలు ఏమిటి, దాని యొక్క ప్రక్రియ ఏమిటి, దాని యొక్క ఉత్పాదితాలు ఏమిటి, అలాంటి అంశాలు అడగడానికి అవకాశం ఉంటుంది మొట్టమొదటి టాపిక్లో. మోస్ట్లీ దీని నుంచి ఒక బిట్టు పడవచ్చు, ఒక్కోసారి పడక పోవచ్చు. వాటిల్లో పడితే ఎక్కువగా అభ్యసనం యొక్క నిర్వచనాల్లో ఉత్తమ నిర్వచనం ఎవరిదో అలాంటి బిట్లు అడగడానికి అవకాశం ఉంటుంది. ఓకేనా? అభ్యసనం యొక్క నిర్వచనం, ఉత్తమ నిర్వచనం ఎవరిది? రెస్సికో అండ్ క్రాఫర్డ్ నిర్వచనం. పునర్భరణం చెందిన ఆచరణ వల్ల వ్యక్తి ప్రవర్తనలో ఏర్పడే దాదాపు శాశ్వతను మార్పే అభ్యసనం అని చెప్పాడు. అలాంటి సింపుల్గా ఒకవేళ అడిగితే అభ్యసనం యొక్క లక్షణాల్లో కానిది ఏమిటి, ఇలాంటి అడగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వాటిల్లో ఒకటి లేదా రెండు బిట్లు పడ్డానికి అవకాశం ఉంటుంది. టెట్ పేపర్ 1 కావచ్చు, పేపర్ 2 కావచ్చు, ఏదైనా కావచ్చు. ఓకేనా? నెక్స్ట్ అభ్యసన కారకాలు. అభ్యసన కారకాలు తీసుకుంటే వ్యక్తిగత కారకాలు ఏమిటి, పరిసర కారకాలు ఏమిటి, అలాంటి అంశాలకు సంబంధించి కూడా బిట్లు పడడానికి అవకాశం ఉంటుంది. అది కూడా ఒకటి లేదా రెండు బిట్లు ఈ ఏరియా నుంచి పడడానికి అవకాశం ఉంటుంది. ఒక్కోసారి అడగకుండా పోవచ్చు అనమాట. మొత్తానికి అయితే చదువుకోవాలి మనకు మనం. ఓకేనా? ఎక్కువగా అభ్యసన సంబంధించి బిట్లు పడే అవకాశం ఉన్న ఏరియా ఏమిటంటే అభ్యసన సిద్ధాంతాలు లేదా అభ్యసన ఉపగమాలు. దీంట్లో ప్రధానంగా మనకి సిద్ధాంతాలు ఉన్నాయి. స్కిన్నర్ సంబంధించిన కార్యసాధక నిబంధన సిద్ధాంతం కావచ్చు, పావులోవ సంబంధించిన శాస్త్ర నిబంధన సిద్ధాంతం కావచ్చు, తారండేకి సంబంధించిన యత్నదోష అభ్యసన సిద్ధాంతం కావచ్చు, పిఆజే సంజ్ఞానాత్మ వికాస సిద్ధాంతం కావచ్చు, అలాగే వైగాటిస్కి సాంఘిక సాంస్కృతిక వికాస సిద్ధాంతం కావచ్చు, అలాగే దాంతోపాటు కోహ్లర్ కోఫ్కా సంబంధించిన సమగ్రాకృతి అంతర్దృష్టి అభ్యసన సిద్ధాంతం కావచ్చు, అలాగే బండూరా సంబంధించిన పరిశీలన అభ్యసన సిద్ధాంతం కావచ్చు, అలాగే బ్రునర్ సంబంధించిన బోధనా సిద్ధాంతం కావచ్చు. ఈ సిద్ధాంతాల నుంచి మోస్ట్లీ 6 నుంచి 7 బిట్లు లేదా 5 నుంచి తీసుకోవచ్చు మనం. 5 నుంచి 7 మార్కులు దాకా 7 బిట్లు పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఎక్కువగా మనం ప్రయారిటీ ఇవ్వాల్సిన టాపిక్ ఏమిటంటే అభ్యసన సిద్ధాంతాలకు ఇవ్వాలని మాత్రం గుర్తుపెట్టుకుని, చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ప్రతి దాంట్లో తీసుకుంటే, ప్రతి టెట్ బిట్లో తీసుకుంటే మ్యాక్సిమం 7 నుంచి మినిమం 4 దాకా వస్తున్నాయి. కాబట్టి ఈ ఏరియా చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని మనం గమనించాలి. నెక్స్ట్ అభ్యసన సంబంధించిన రంగాలకు సంబంధించి కానీ మనం కానీ తీసుకుంటే అభ్యసనం యొక్క విస్మృతి ఏమిటి, దాంట్లో సంజ్ఞానాత్మకత అంటే ఏమిటి, జ్ఞానాత్మకత అంటే ఏమిటి, నిష్పాదపరమైన అంశాలు ఏమిటి అలాంటి అడగడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ 1 నుంచి 2 బిట్లు పడవచ్చు, లేకపోతే ఒక్కోసారి పడకుండా పోవడానికి కూడా అవకాశం ఉంటుంది అన్నమాట. మొత్తానికి నేర్చుకోవాల్సిన ఆవశ్యకత మన మీద ఉంటుంది. నెక్స్ట్ ప్రేరణ అలాగే ధారణ, అభ్యసనంలో వీటి యొక్క పాత్ర ఏమిటి అని చెప్పి అడుగుతున్నాడు. అసలు మొట్టమొదటి అభ్యసనానికి రాచబాట ప్రేరణ. ప్రేరణ లేకుండా ఏమీ చేయలేం. కాబట్టి ఆ మోటివేషన్కి సంబంధించిన బిట్లు కూడా అడుగుతున్నాడు. ప్రేరణ మోటివేషన్ అంటారు. మోవర్ అనే లాటిన్ పదం నుంచి పుట్టింది. ఓకేనా? కదలిక లేదా గమ్యం అన్నమాట. అసలు ప్రేరణ అంటే ఏమిటి, ప్రేరణ ఎన్ని రకాలు, అలాగే అంతర్గత ప్రేరణ అంటే ఏమిటి, బహిర్గత ప్రేరణ అంటే ఏమిటి, సాధనా ప్రేరణ అంటే ఏమిటి, అచీవ్మెంట్ మోటివేషన్ అన్నమాట. ఇలాంటి మొత్తం కూడా అడగడానికి అవకాశం ఉన్న ఏరియా ఏమిటంటే ప్రేరణ. దీంట్లో కూడా 1 మార్కు మోస్ట్లీ ప్రతి టెట్లో అడుగుతున్నానే విషయాన్ని గమనించాలి. నెక్స్ట్ కానీ తీసుకుంటే చాలా మంచి టాపిక్, స్మృతి విస్మృతి, గుర్తుపెట్టుకోవడం మర్చిపోవడం. ఈ టాపిక్ నుంచి కూడా బిట్లు ఎక్కువగా అడుగుతున్నాడు. దాంట్లో ఎక్కువగా పట్టిక రూపంలో ఒక్కోసారి అడుగుతున్నాడు. అలాగే స్మృతి రకాల నుంచి కానీ, అలాగే విస్మృతికి సంబంధించి కారణాల నుంచి కానీ, ఎక్కువగా అవరోధాల నుంచి అడుగుతున్నాడు. పురోగామ అవరోధం అంటే ఏంది, తిరోగామ అవరోధం అంటే ఏంది, దాని నుంచి ఖచ్చితంగా బిట్లు అడుగుతున్నాడు. కాబట్టి ఈ ఏరియా చాలా ఇంపార్టెంట్ అనే విషయాన్ని గమనించాలి. దీంట్లో కూడా 1 నుంచి 2 బిట్లు పడ్డానికి అవకాశం ఉంటుంది. 2014 మార్చిలో జరిగిన పేపర్ 1లో అయితే 4 బిట్లు అడిగాడు. అంటే దీని నుంచి ఒక్కోసారి ఎక్కువగా మార్కులు రావడానికి అవకాశం కూడా ఉంటుందనే విషయాన్ని గమనించాలి. నెక్స్ట్ సింపుల్గా ఉండే టాపిక్, అభ్యసన బదలాయింపు. ఈ బదలాయింపుకు సంబంధించిన అంశాల్లో అనుకూల బదలాయింపు అంటే ఏమిటి, ప్రతికూల బదలాయింపు అంటే ఏమిటి, శూన్య బదలాయింపు అంటే ఏమిటి, ద్విపార్శ్వ బదలాయింపు అంటే ఏమిటి, ఇలాంటి సింపుల్ అంశాలు ఉంటాయి. వాటిల్లో అర్థం చేసుకుంటే సులభంగా ఉంటుంది. దాంట్లో నుంచి కూడా బిట్టుబడడానికి అవకాశం ఉంటుంది. అప్పుడప్పుడు ఒక్కో బిట్టు అడుగుతున్నాడు. అలాగే అభ్యసన బదలాయింపు సిద్ధాంతాల నుంచి కూడా బిట్టు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ అభ్యసన సంబంధించి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా మిత్రులారా? నెక్స్ట్ కానీ తీసుకున్నట్లయితే 3వ టాపిక్ అన్నమాట. దీన్ని పెడగాగి అనడానికి అవకాశం ఉంటుంది. అంటే సైకాలజీకి సంబంధించిన అంశాలను మనకి బోధన అభ్యసన రంగాలకు అనుప్రయుక్తం చేయడం జరుగుతుందనే విషయాన్ని గమనించాలి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్. దానికి సంబంధించి తీసుకున్నట్లయితే బోధనా అభ్యాసకుడితో మరియు అభ్యసనతో దాని సంబంధం ఏమిటి,
అని చెప్పి దానికి సంబంధించి ఆ బోధన అంటే ఏంటి, అభ్యసనమెంట్ ఏంటో దాన్ని అప్లై చేయడం జరిగింది. దాంట్లో నుంచి కూడా 1 or 2 బీట్స్ పడడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఫస్ట్ పరిచయం చేసుకోవాల్సిన బాధ్యత, అంటే దాన్ని అభ్యాసకుడు అంటే అర్థమైంది, అభ్యసనం అంటే ఏంది, బోధన అంటే ఏందో తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్క అభ్యర్థి మీద ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అలాగే వివిధ సన్నివేశాల అభ్యాసకులు సామాజిక, రాజకీయ, సాంస్కృతిక సన్నివేశాల్లో అభ్యాసకుడు ఎలా అభ్యాసం నిర్వహించాలి దానికి సంబంధించిన అంశం కూడా మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. దీని నుంచి కూడా అప్పుడప్పుడు ఒక్కో బిట్ అడుగుతున్నాడు, ఒక్కోసారి దీని నుంచి బిట్టు అడగటం లేదు. ఓకేనా? నెక్స్ట్ చాలా ఇంపార్టెంట్ ఏంటంటే విభిన్న సన్నివేశాల బాలలు అంటే ప్రత్యేక అవసరాల పిల్లలు, అలాగే సంలీల విద్య దానికి సంబంధించిన అంశాలు. ఎందుకంటే దీనికి సంబంధించి బిట్లు అడుగుతున్నాడు, 2 బిట్ల నుంచి 1 బిట్ రావడానికి అవకాశం ఉన్న ఏరియా ఏమిటంటే ఈ ప్రత్యేక అవసరాల పిల్లలు అన్నమాట. బుద్ధిమాంద్యం గల పిల్లలు అంటే ఏమిటి, అంగవైకల్యం గల పిల్లలు అంటే ఏమిటి, అందలోపం గల పిల్లలు అంటే ఏమిటి, శ్రవణ వైకల్యం గల పిల్లలు అంటే ఏమిటి, ఇలాంటి పిల్లల మొత్తం గురించి కూడా దాంట్లో ప్రస్తావించడం జరుగుతుంది. అలాగే సమైక్య విద్య అంటే సమ్మిళనం చేయడం అన్నమాట, సమ్మిళిత విద్య అంటారు. వాటికి సంబంధించిన అంశాలు కూడా మనం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఖచ్చితంగా ఉంటుందనే విషయాన్ని గమనించాలి. నెక్స్ట్గా తీసుకున్నైతే బోధనా శాస్త్ర పద్ధతిలో అర్థం చేసుకోవడం అనే టాపిక్ కూడా ఉంటుంది. దాంట్లో అన్వేషణ అంటే అర్థమైంది, పరికల్పన అంటే అర్థమైంది, సర్వే పరిశీలన, కృత్యాధార అభ్యాసం, సహకార భాగస్వామ్య అభ్యాసం, వీటన్నిటిని కూడా అర్థం చేసుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుంది. వాటిని అభ్యసించవలసిన ఆవశ్యకత కూడా ప్రతి ఒక్క అభ్యర్థి మీద ఉంటుంది. దీని నుంచి 1 బిట్ అనేటువంటిది అడగడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని గమనించాలి. అలాగే వైయక్తిక మరియు సామూహిక అభ్యసనము, దీంట్లో అభ్యసన అలవాట్లు ఎలా ఉంటాయి, స్వీయ అభ్యసనం అంటే ఏమిటి, నేర్చుకునే మెలకువలను నేర్చుకోవడము ఎలా, వాటికి సంబంధించిన అంశాలు ఎలా ఉంటాయి, వాటి యొక్క సవాళ్ళు ఏ విధంగా ఉంటాయి, దానికి సంబంధించిన అంశాలు మొత్తం కూడా ఉంటాయి. అప్పుడప్పుడు దీని నుంచి 1 బిట్ అడుగుతున్నాడు, ఒక్కోసారి అడగకుండా ఉండడానికి అవకాశం ఉంటుంది. మొత్తానికి వీటి నుంచి మనకు ఎన్ని రావడానికి అవకాశం ఉంటుందంటే 6 బిట్లు రావడానికి, 6 మార్కులు రావడానికి అవకాశం ఉంటుంది ఏరియా ఈ 3 టాపిక్లు అనే విషయాన్ని మీరు గమనించాలి. నెక్స్ట్గా తీసుకుంటే అసమ సమూహాలలో అభ్యాసం నిర్వహించేది ఎలా, సామాజిక ఆర్థిక నేపథ్యము, అలాగే ఆసక్తుల అభిరుచులు, వాటికి సంబంధించిన అంశాలు మొత్తం కూడా ఈ టాపిక్లు అడగడం జరుగుతుంది. దీని నుంచి కూడా 1 బిట్ అనేటువంటిది రావడానికి అవకాశం ఉంటుందనే విషయాన్ని మీరు గమనించాలి. ఓకేనా? అలాగే ఇది చాలా ఇంపార్టెంట్, అభ్యసన నిర్వహణ సమూహాల నుంచి ఇది కూడా 1 బిట్ రావడానికి అవకాశం ఉంటుంది. ఉపాధ్యాయ కేంద్రీకృత పద్ధతులు అంటే ఏమిటి, పాఠ్య విషయ కేంద్రీకృత పద్ధతులు అంటే ఏమిటి, అభ్యాస కేంద్రీకృత పద్ధతులు అంటే ఏమిటో వాటి గురించి కూడా మనము సైకాలజీ పరంగా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఖచ్చితంగా ఉంటుంది. అలాగే బోధనా పరంగా భ్రూణ యొక్క బోధనా సిద్ధాంతము, శిక్షణ సిద్ధాంతం చాలా ప్రముఖ పాత్ర పోషిస్తుంది. దీని నుంచి ఖచ్చితంగా బిట్లు 1 or 2 బిట్స్ రావడానికి అవకాశం ఉన్న ఏరియా ఏంటంటే ఇది అనమాట. ఏ అంశం మూల సూత్రమైన ఏ వయసులో వారికైనా ఏదో ఒక రూపంలో బోధించవచ్చు అని చెప్పే సిద్ధాంతమే భ్రూణ బోధనా సిద్ధాంతం. ఓకేనా? దీని నుంచి కూడా బిట్ రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి కూడా ఎక్కువ ప్రయారిటీ ఇవ్వండి మిత్రులారా. అలాగే బోధనా దశలు, బోధనా పూర్వదశ అంటే ఏమిటి, బోధనా దశ అంటే ఏమిటి, బోధనాంతర దశలు అంటే ఏమిటి, వీటికి సంబంధించి కూడా అప్పుడప్పుడు 1 బిట్ అడుగుతున్నాడు. కాబట్టి సిలబస్ పరంగా దీనికి కూడా ప్రయారిటీ ఇవ్వాలన్నమాట. అలాగే దాంతోపాటు ఉత్తమ సంధానకర్తల యొక్క లక్షణాలు ఏమిటి, అలాగే బోధనకు కావాల్సిన మెలకువలు ఏంటి, దాని నుంచి కూడా బిట్లు అడుగుతున్నాడు. మొత్తానికి ఇవన్నీ కూడా పెడగాగికి సంబంధించిన అంశాలుగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉంటుందన్నమాట. అంటే తరగతి గదిలో విద్యార్థి ఉపాధ్యాయుల పాత్ర ఎలా ఉంటుంది, అలాగే ఉపాధ్యాయ నాయకత్వ శైలి, ప్రజాస్వామ్య నాయకత్వం అంటే ఏమిటి, సహభాగి నాయకత్వం అంటే ఏమిటి, నిర్దేశక నాయకత్వం ఏంటి, అనుమతించే నాయకత్వం అంటే ఏమిటి, అసలు మంత్రణం అంటే ఏమిటి, అసలు మార్గదర్శకత్వం అంటే ఏమిటి, దండన ఎందుకు కొట్టకూడదు, బాలల హక్కులు ఎలా ఉంటాయి, వాటికి సంబంధించిన అంశాల మీద కూడా ఖచ్చితంగా బిట్లు అప్లై చేస్తున్నాడు. ఒక్కోసారి మ్యాక్సిమం అయితే 3 ఇస్తున్నాడు, మినిమం అయితే 1 బిట్ ఇస్తున్నాడు. కాబట్టి వీటి గురించి కూడా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వడానికి ప్రయత్నం చేయండి. అలాగే ఇటీవల కాలంలో చట్టాల గురించి ఎక్కువ అడుగుతున్నాడు, అది NCF 2005 నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ అంటారు, అలాగే విద్యాకు చట్టం 2009, వీటి నుంచి బిట్ లేకుండా అసలు టెట్ పేపర్ కానీ DSC పేపర్ కానీ ఉండటం లేదు. కాబట్టి వీటికి సంబంధించిన అంశాల మీద కూడా ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి. ఇది సైకాలజీ సంబంధించిన సిలబస్, ఓకేనా? కాబట్టి సింపుల్గా ఉన్నట్లు అనిపిస్తుంది కానీ ఖచ్చితంగా ఇది కూడా కొంచెం కష్టంగా ఉంటుందనే భావన ఉంటుంది. కాబట్టి దీంట్లో నుంచి 25 మార్కులు తెచ్చుకోవడానికి, అంటే 30 నుంచి 30 మార్కులకి 28 అనేటువంటిది మంచి మార్కులు, కాబట్టి వాటి తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయండి మిత్రులారా. ఈ విధంగా సైకాలజీ సంబంధించి ఎలా సిలబస్ ఉంది, 3 భాగాలకు ఎలా విభజించారో వాటి గురించి మనం మొత్తం కూడా ప్రస్తావించుకున్నాము. అయితే వీటికి సంబంధించిన మార్కులు ఎలా ఉంటాయి కూడా కమ్యూనిటీ దానికి సంబంధించిన దాంట్లో పెట్టడం కోసం నేను ప్రయత్నం చేస్తాను. అక్కడ ఒకసారి చూడండి మిత్రులారా. థ్యాంక్ యూ.